చాలా సినిమాల్లో చూసినా కానీ దూకడానికి ధైర్యం సరిపడలేదు. ఎలా దూకాలి? అమ్మో రే, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారా? భయ్య భయ్య, సూసైడ్ చేసుకోవడం చాలా సినిమాలు చూసాను కానీ రియల్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం. దూకు భయ్య. భయ్య భయ్య, ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ. కాబోయే సెవెన్ తో ఒక సెల్ఫీ. థాంక్స్ భయ్య, నీలో చావకల పుష్కలంగా ఉంది. ఏదో కాబోయే సీఎం తో దిగుతున్నాడు చెప్తున్నారు. సార్, మీరు త్వరగా బలత్కారం మీద చేసుకుంటాం, ఇంటికి వెళ్తాం. ఏంటి బలత్కారమా? రే, అది బలత్కారం కాదురా, ఆత్మహత్య. అదే చేసుకోండి త్వరగా, ఛార్జింగ్ అయిపోతుంది ఇక్కడ. ఎరా, ఇక్కడ మనిషి సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే ఆపాల్సింది పోయి దూకేం సార్ దూకేం సార్ అంటారా? అసలు ఆ మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించారా? మీ కష్టాలతో మాకు పని ఏంటి సార్? మీ వీడియో తీసి అప్లోడ్ చేస్తే వచ్చే డబ్బులతో పని కానీ. త్వరగా తొక్కండి సార్, చేతి లాగేస్తాయి. మీ ఆతృ చూస్తుంటే మీరే తోసిలా ఉన్నారంటరా? ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అవును, మరి మీరేమో డబ్బుల కోసం ఈ వీడియోలను టీవీలో ఫేస్బుక్ లో పెడతారు. అది చూసి చిన్న ప్రాబ్లం ఉన్నాడు కూడా చావడం చాలా ఈజీని సూసైడ్ చేసుకుంటాడు. అబ్బా, ఇదంతా మీరు దూకుతారు లేదా? నేను దూకనయా? నేను దూకను, నేను దూకను. ఈ రోజు ఏమారు? అందుకే ఈ రోజు మంచిది, రేపు ఎలా జరిగింది ఏంట్రా? నా పర్స్ ఇదిరా. నా డబ్బులే. అరే చూడరా. హేయ్, ఇప్పుడు తీయండి ఫోటో. అరే, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు ఆడి కాదురా, మనం ఆత్మ చేసుకోవాలరా.